ఉప్పు నీటితో నిండిపోయాయి. రాకపోకలకు తీవ్ర ఆటంకంగా మారాయి. బెజవాడ బస్టాండ్ వద్ద పరిస్థితి చాలా దారుణంగా మారడంతో భవానీ మాలలు ధరించి వస్తున్న భక్తులు నరక యాతన అనుభవిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. బెజవాడలో ఎడదెరిపి లేకుండా కురుస్తున్నారు వర్షాలకి. బెజవాడ రోడ్లన్నీ మాత్రం జలమయమయ్యాయని చెప్పుకోవాలి. ప్రధానంగా ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే విజయవాడ పండిట్ నేర్ బస్టాండ్ పక్కన ఉన్న లోబిజీ దగ్గర ఉన్నాము. అక్కడ పరిస్థితి చూస్తే ఎంత దారుణంగా ఉందో మనకు అర్థమవుతుంది. అంటే దసరా మహోత్సవాల నేపథ్యంలో రాష్ట్రం నలుమూల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి వస్తారని తెలిసినప్పుడు కూడా అధికారులు ఇలాంటి వాటి మీద ఎక్కువ చర్యలు తీసుకోవడం వల్ల మరి భవానీ భక్తులు పడుతున్న అవస్థలేంటో మనం చూసుకోవచ్చు. ప్రధానంగా సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తారు. కనీసం నడవడానికి కూడా ఆ రోడ్లలో వర్షం నీటిలో నడవాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకవైపు మరి కార్లు రాకపోకలు సాగుతున్నాయి. ఇక్కడ ట్రాఫిక్కి ఇబ్బంది కలుగుతుంది. మరి గజవాడలో ఉదయం నుంచి పడుతున్న వర్షాల నేపథ్యంలో రోడ్లన్నీ జలమయమయ్యడానికి ప్రత్యక్ష నిదర్శనమే ఇక్కడ లోబ్రిడ్జి దగ్గర నిలిచిన నీరని చెప్పుకోవచ్చు. ఇక్కడే కాదు, వన్ టౌన్ ప్రాంతంలో కూడా లోబ్రిడ్జిలో కూడా వర్షపు నీరు ఇలా నిలిచిపోవడం వల్ల అక్కడ కూడా రాకపోకలకి తీవ్ర ఆటంకం కలుగుతుంది. మరి ఇక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జి ఉంది, కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ మీద ఇప్పటికే ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మరి భవానీ భక్తులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంటుందని చెప్పుకోవాలి. మరి దసరా మహోత్సవాలు జరుగుతాయని తెలుస్తున్న నేపథ్యంలో మరి ఇక్కడ ఇలాంటి వర్షం పడినా కూడా అక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మరి అధికారుల మీద ఉంది. అయినప్పటికి కూడా వర్షపు నీరు నిలిచిపోయినా కూడా ఇప్పటి వరకు వచ్చి దాన్ని తోడడానికి కూడా ఇప్పటి వరకు ఎటువంటి అధికారులు ఇక్కడ రాకపోవడం కూడా చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నారు. మరి విజయవాడలో వర్షం పడితే మరి లోబ్రిడ్జి ప్రాంతంలో మరి ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే ఇప్పుడు మనం చూసుకోవచ్చు. ఇక్కడ బళ్ళు కూడా ఆగిపోతున్నాయి వర్షపు నీటి కారణంగా. మరి అక్కడ ఉన్న పరిస్థితులు అయితే మాత్రం ఎన్నో మరమ్మతులు గురవుతున్నప్పుడు కూడా మరి ఇలాంటి పరిస్థితులు నెలకొంటున్నా కూడా అధికారులు స్పందించకపోవడం మరి గమనార్హంగా చెప్పుకోవచ్చు. మరి విజయవాడ నగరంలోని ఇలాంటి లోబ్రిడ్జీలు వర్షపు నీరు నిలిచే ప్రాంతాల్లో మరి అధికారులు మరి వర్షం పడితే ఆ నీరు పోయే మార్గాన్ని చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అటువంటి వాటి మీద దృష్టి పెట్టకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఇంత ట్రాఫిక్ జామ్ అయింది. దాదాపు ఒక్కొక్కరు ఇక్కడి నుంచి ఆ బ్రిడ్జి దాటడానికి అరగంట పడుతుందంటే పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా అధికారులు మరి దసరా మహోత్సవాల నేపథ్యంలో మరి అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి లక్షలాది మంది జనాలు వచ్చేటప్పుడు కనీస చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి వర్షం పడినప్పుడు ఇబ్బందులు పరిష్కరించాల్సిన అధికారులు మరి ఇలా నిర్లక్ష్యంగా వదిలేయటం వల్ల మరి భవానీ భక్తులు పెద్ద ఎత్తున నరకయాతన అనుభవించే పరిస్థితి నెలకొంటుంది. మరి ఇప్పటికైనా అధికారులు స్పందించాలి. దీని మీద ఇలాంటి వాటి మీద మళ్ళీ ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన